భీమవరం శంకర భద్రయ్య వీధిలో ఘాతుకానికి వ్యక్తి పాల్పడ్డాడు. ఇక ఈ భూ వివాదంలో జేసీబీపై అలాగే డ్రైవర్పై పెట్రోల్ పోసి స్థలపూర్వ యాజమాని భర్త నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన జేసీబీ డ్రైవర్ను హాస్పిటల్కి తరలించారు. అయితే బ్యాంక్ వేలంలో స్థలాన్ని పొందారు జయరాం. బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసిన స్థలంలో పనులు చేస్తున్న జేసీబీకి నిప్పు పెట్టి పెట్రోల్ పోశారు స్థలపూర్వ యాజమాని భర్త. అలాగే స్థానికులు మంటలు ఆర్పివేయడంతో ముప్పు తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. భీమవరంలో శంకర భద్రయ్య వీధిలో ఓ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. భూ వివాదంలో జేసీబీపై అలాగే డ్రైవర్పై పెట్రోల్ పోసి స్థలపూర్వ యాజమాని భర్త నిప్పు పెట్టాడు. గిదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. రంగబాబు. మనీష, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. నిన్నటి సాయంత్రం ఒక స్థల వివాదంలో చదును చేస్తున్న మట్టిని చదును చేస్తున్న అక్కడ గోడలను కూలుస్తున్న జేసీబీ మీద, జేసీబీ డ్రైవర్ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ స్థలాన్ని బ్యాంకులో వేలం నిర్వహించగా వేలంలో కొనుక్కున్న వ్యక్తి అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకుని దాన్ని చదువు చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థల పూర్వ యజమాని భర్త ఈ ఘాతుకానికి పాల్పడట్టుగా తెలుస్తుంది. అతను బకెట్ లో పెట్రోల్ తీసుకొచ్చి జేసీబీ మీద అలాగే డ్రైవర్ మీద పెట్రోల్ పోయడం, నిప్పు పెట్టడం, ఈ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వీడియోలు తీయడంతో అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో అయితే స్థానికులు దాన్ని వెంటనే మంటలు అదుపు చేయడం జరిగింది. లేదంటే అది మొత్తం తగలబడితే చుట్టుపక్కల దగ్గర దగ్గరలో ఇళ్ళన్నీ కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వెంటనే అదుపు చేయడంతో ప్రమాదం జరగలేదు. కానీ ఈ డ్రైవర్ అయితే తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ చూస్తుండగానే అతను చర్మం అంతా ఊడిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. మనీష, థ్యాంక్ యూ. రంగబాబు. నీళ్ళు కావాలి చేయరామ్మా. నీళ్ళు కావాలి చేయరామ్మా.
బ్యాంకు ద్వారా స్వాధీనం చేసుకున్న స్థలాన్ని చదును చేస్తుండగా గత యాజమాని భర్త వచ్చి ప్రొక్లైన్ చోదగడపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. సేయ అడబాల శ్రీను కథనం ప్రకారం భీమవరం సుంకర పద్దయ్య వీధికి చెందిన ఓ మహిళకు చెందిన స్థలాన్ని బ్యాంకు వేలం ద్వారా జయరాం కొనుగోలు చేశారు. ఇక స్థలాన్ని బ్యాంకు అధికారులు గురువారం జయరాంకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని చదును చేస్తుండగా గత యాజమాని భర్త అక్కడికి వచ్చి బకెట్లతో ప్రొక్లైన్ అలాగే చోదగడపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చోదకుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బాధ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నీళ్ళు కావాలి చేరమ్మా, పైకి వెళ్ళిపోయి ఎవరే వెనకరండి. నీళ్ళు కావాలి చేరమ్మా, నీళ్ళు పైకి వెళ్ళిపోయి ఎవరే